వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున జరిగిన అగ్ని ప్రమాదంలో వంటశాల, ల్యాబ్ రూమ్, స్టాఫ్ రూమ్ మరియు క్లాస్ రూమ్తో పాటు పరికరాలు అన్ని దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీంతో సదరు ప్రదేశాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రత్యేక నిధులతో గదుల నిర్మాణం చేపడతామని హామీనిచ్చారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనులను త్వరగా ప్రారంభించి విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దూరం చేయాలని కోరారు. మనకు ఆదివారం రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో క్లాస్ రూమ్స్, కొన్ని స్టోర్ రూమ్స్ కలిపి లైబ్రరీ రూమ్ కలిపి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ సందర్భంలో విద్యార్థులకు కొంచెం ఇబ్బంది కలగడం వలన ఆరుబయట చెట్టు కింద కూర్చొని కంబైన్డ్ క్లాస్ కూడా నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పూర్తిగా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి మెసిల్స్ పాత్రలన్నీ పూర్తిగా దగ్ధం అవడం వలన బయట టెంట్ హౌస్ నుంచి రెంట్కి తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఆగకూడదు కాబట్టి నిన్న పిల్లలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా వివరణ ఇవ్వడం వలన సారు స్పందించారు. త్వరలో కాలేజీకి మరియు హై స్కూల్కు రూమ్స్ శాంక్షన్ చేయించేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సార్. మళ్ళా మనకు ఈ పాఠశాలకు ఒక రెండు పోస్టులు కూడా ఖాళీ ఉంది. ఒకటేమో సోషల్, ఒకటి వేకెంట్ ఉంది, ఇంకోటి బయోసైన్స్ పోస్ట్ కూడా వేకెంట్ ఉంది సార్. వాచ్మెన్ పోస్ట్ ఒకటి, మన బాడీకి వాచ్మెన్ పోస్ట్ లేకపోవడం కూడా దీనికి ఒక కారణమని నేను అనుకుంటున్నాను. ఒక వాచ్మెన్ పోస్ట్ కూడా శాంక్షన్ అవుతుంటే పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది.